బ్యాక్ టు న్యూస్. ఏపీలో కొత్త మద్యం షాపులకు నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఎక్సైజ్ శాఖ కసరత్తు చేస్తోంది. 2-3 రోజుల్లోగా నోటిఫికేషన్ జారీ చేసేలా చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. మద్యం దుకాణాలు ప్రభుత్వమే నడిపేలా చట్టం చేసింది గత ప్రభుత్వం. వైసీపీ చేసిన చట్టాన్ని సవరించి ఆర్డినెన్స్ తెచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆర్డినెన్స్ ఆమోదం కోసం సవరణ బిల్లును గవర్నర్ వద్దకు పంపనుంది ప్రభుత్వం. ఇవాళ లేదా రేపట్లోగా ఆర్డినెన్స్ ను ఆమోదించనున్నారు గవర్నర్. మొత్తం 3736 మద్యం షాపుల కేటాయింపునకు నోటిఫికేషన్ విడుదల చేయనుంది ఏపీ ప్రభుత్వం. ఇందులో 340 షాపులని కల్లుగీత వృత్తి కులాలకు రిజర్వ్ చేయనుంది. రిజర్వేషన్ల కోటాలోని షాపులను ఎక్కడెక్కడ కేటాయించాలి అన్న అంశంపై అబ్కారి శాఖ కసరత్తు చేస్తోంది. కల్లుగీత వృత్తి కులాల జనాభా ఏ జిల్లాల్లో ఏ నియోజకవర్గాల్లో ఎంత మేరకు ఉన్నారనే అంశంపై ఆరా తీస్తుంది. వివరాలను బీసీ సంక్షేమ శాఖ నుంచి తీసుకుంటోంది ఎక్సైజ్ శాఖ. కల్లుగీత వృత్తి కులాల జనాభా ప్రాతిపదికనే మద్యం షాపులను రిజర్వ్ చేయనుంది ఎక్సైజ్ శాఖ.